గల చర్మ సమస్యలకు శాశ్వత పరిష్కారం జోగి రమేష్ ఇంటి పేదకి వస్తే మంత్రి ఇచ్చాడు ఈరోజు కర్నూలులో ఆయన పేరు ఒక రెడ్డి ఉంది కాడ్సాని రాంభోపాల్ రెడ్డి ఆయనకి సీటు దాడి చేయంగానే సీటు ఇవ్వడానికి సిద్ధపడ్డాడు ఇంకొక సిద్ధార్థ రెడ్డి ఉన్నాడు ఆయన ఒక ఆయన కూడా ఇదే పనిలో ఉన్నాడు ఇంకొక ఆయన అనిలు ఉన్నాడు ఆయన కండలు చూపిస్తుంటే అక్కడ కండలు కరగదీసి నరసరావుపేట పంపించండి ఇక్కడ సొక్క తీసి ఆయన కూడా పంపిస్తారు ఇవాళ మీరు దాడులు పార్టీ ఆఫీస్ మీద దాడులు చేస్తే ఎమ్మెల్యే సీట్ ఇచ్చేస్తారు చంద్రబాబు నాయుడు గారిని తిడితే ఆయనకు ఆశీస్సులు ఉంటాయి చంద్రబాబు గారి కుటుంబాన్ని తిట్టితే వాళ్ళకి ఆశీస్సులు ఉంటాయి ఇది సరైనటువంటి పద్ధతి కాదు మా నాయకుడు ఏనాడు కూడా వ్యక్తిగత దూషణ చెయ్యొద్దు ఇది సరైన పద్ధతి కాదు ఎవరైనా చంద్రబాబు గారు ఉన్నప్పుడు మైకులో వ్యక్తిగత దోషాలు చేస్తే నివారించేటువంటి మంచి సాంప్రదాయం కలిగినటువంటి మంచి ఆలోచన కలిగినటువంటి మంచి భావాలు ఉన్నటువంటి నాయకుడి నాయకత్వంలో మేము పనిచేస్తూ ఉన్నాం కాబట్టి మీలాగా మాట్లాడలేక కాదు ప్రజాస్వామ్యంలో అలా మాట్లాడితే ప్రజలు అసహించుకుంటారనేటువంటి ఉద్దేశంతో మేము ప్రజాస్వామ్యబద్ధంగా మా నాయకుడి ఆలోచనలకు అనుగుణంగా మాట్లాడుతున్నాం చంద్రబాబు నాయుడు గారు ఎల్ మా నాయకులు ఎలా మెచ్చుకుంటారంటే సార్ మాకు ఈ రోడ్లు వేపించాలి సార్ మా పేదోళ్ళకి ఇల్లు కావాలి సార్ మాకు కాలువలు లేవు సార్ మాకు వాటర్ ట్యాంక్ కావాలంటే ఆ నాయకులు చంద్రబాబు గారు ఇష్టపడతారు జగన్మోహన్ రెడ్డి సార్ ఇవాళ పార్టీ ఆఫీస్ పగల కొట్టాం సార్ తెలుగుదేశం పార్టీ నాయకులు మీద దాడులు చేశాం సార్ జనసేన నాయకులు మీద దాడులు చేసాం సార్ ప్రజల తలకాయలు పాల్గొట్టాం సార్ మా శ్రీనివాసరెడ్డి మేము పొడి చేశారు సార్ అంటే ఆయనకు అది నచ్చుద్ది అంటే అకృత్యాలు కావాలి అన్యాయాలు కావాలి అంటే నువ్వు ఫ్యాక్షన్ ఫ్యాక్షన్ భావజాలం ఉన్న వాళ్ళకి ఫ్యాక్షన్ లో జరిగేటువంటి పరిణామాలు ఇష్టపడతారు కాబట్టి వాళ్ళు అట్లా తయారయ్యారు కాబట్టి మిమ్మల్ని అందరిని కూడా మడతబెట్టి ఈ ఎమ్మెల్యేలుగా ఉన్నవాళ్ళు ఇప్పుడు మంత్రులుగా చేసేవాళ్ళు ముఖ్యమంత్రులు సహా నువ్వు సట్టు మడత పెట్టమంటున్నారు కదా మిమ్మల్ని అందరినీ మడతబెట్టి ఇంటికి పంపించే రోజు కొద్ది రోజుల్లో ఉంది ఈ ఇటువంటి అకృత్యాలతో ఎన్నికలకు వెళ్తే జనసేన సైనికులు కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ చూస్తూ ఊరుకునేటువంటి పరిస్థితి లేదు మా ప్రాణాలను అడ్డు పెట్టైనా సరే ఇవాళ ప్రజాస్వామ్యం గెలవాలి ఈ రాష్ట్రం బాగుండాలి ఈ రాష్ట్రం అన్ని రంగాల్లో బాగుండాలి రాష్ట్రం బాగుంటేనే మనం బాగుంటాము అనేటువంటి ఆలోచనతోటి ఇవాళ ప్రజలందరూ ఒకటే ఆలోచన చేస్తూ ఉన్నారు వాళ్ళ ఎవ్వరు మాట్లాడరు మాట్లాడాల్సిన అవసరం లేదు నువ్వేదో నేను బటన్ నొక్కుతున్నాను అనుకుంటున్నావు కదా జగన్ రెడ్డి రేపు పోలింగ్ బూతుల్లోకి వెళ్ళి ప్రజలందరూ కూడా సైకిల్ మీద బటన్ నొక్కబోతూ ఉన్నారు ఇది నిశ్శబ్ద విప్లవం ఒకనాడు రోడ్ల మీదకి వచ్చి స్వతంత్ర పోరాటం చేశారు రేపు పోలింగ్ బూతుల్లోకి వెళ్ళి నిజమైనటువంటి ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు నూటికి నూరు శాతం